Hey guys, welcome back to the new video. So guys, Ash Pikachu ni ishtapadani vallantu undaru. Pokemon chudani vallu kuda ee Pokemon ni gurtupattagalaru. Endukante Pokemon anime start ainappudu nundi Pikachu ni anime lo chupincharu. And Pikachu Ash bhujam meeda koorchoni mudduga untundi. And Ash ki Pikachu Pokemon ga kaakunda oka friend la untadu. And Pikachu తన స్ట్రెంగ్త్ ప్రూవ్ చేసుకోవడానికి రైచులా ఎవాల్వ్ అవ్వొద్దని డిసైడ్ అయ్యింది. కొన్నిసార్లు యాష్ పికాచుని ఎవాల్వ్ చేద్దామని కూడా అనుకున్నాడు. పికాచుకి అది ఇష్టం లేదు. సో యాష్ పికాచు ఇష్టాన్ని అంగీకరించాడు. ఇంకా పికాచు చాలా పవర్ఫుల్ పోకేమాన్స్ ని కూడా ఓడించాడు. మరి ఒకవేళ యాష్ పికాచు రైచులా ఎవాల్వ్ అయితే ఏం జరుగుతుంది? ఇది ఎప్పుడైనా మీరు ఆలోచించారా? సో అందుకే ఈ వీడియోలో నేను యాష్ పికాచు రైచులా ఎవాల్వ్ అయితే యాష్ కి ఏం అడ్వాంటేజెస్ ఉంటాయి, ఏం డిస్అడ్వాంటేజెస్ ఉంటాయి, ఇంకా పోకేమాన్ యానిమేలో జరిగే చేంజెస్ ఏంటి అనేది మొత్తం ఈ వీడియోలో చెప్తాను. సో వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. వీడియోని మొత్తం చూసి నచ్చితే వీడియోని లైక్ చేయండి. అండ్ మా ఛానల్ కి కొత్తగా విజిట్ చేస్తే మా ఛానల్ ని డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి పోకేమాన్ బేస్డ్ వీడియోస్ ఫ్యూచర్ లో చాలా వస్తాయి. సో సిట్ బ్యాక్, రిలాక్స్, వాచ్ వీడియో టిల్ ఎండ్ and let's begin. సో పికాచు ఖచ్చితంగా ఎవాల్వ్ అవుతుందని నేను అనట్లేదు. ఒకవేళ పికాచు గనక ఎవాల్వ్ అయితే ఏం జరుగుతుందని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో పికాచు ఎవాల్వ్ అయితే మొదటిగా పికాచుకి ఉన్న ఫ్యాన్స్ సాడ్ గా ఫీల్ అవుతారు. అండ్ పోకేమాన్ కి ఉన్న ఫ్యాన్స్ తగ్గే అవకాశాలు ఉన్నాయి. అండ్ పోకేమాన్ కంపెనీ కొంచెం నష్టాల్లో ఉండొచ్చు. సో ఇప్పుడు యానిమేలో జరిగే చేంజెస్ గురించి మాట్లాడుకుందాం. పోకేమాన్ యూనివర్స్ లో కొన్ని శక్తివంతమైన వస్తువులు ఉంటాయి. వాటితో క్రియేచర్స్ ని కంట్రోల్ చేయొచ్చు. ఆ వస్తువే పోకేబాల్. సో ట్రైనర్స్ వాళ్ళ పోకేమాన్స్ ని పోకేబాల్ లో క్యారీ చేస్తారు. కానీ యాష్ కెచమ్ పికాచుని తనతో బయటే ఉంచుకుంటాడు. సో రైచు పికాచు కంటే పెద్దగా ఉంటుంది. అయితే రైచు యాష్ షోల్డర్ మీద కూర్చోలేదు. అండ్ యాష్ దాన్ని మోయలేడు. ఎందుకంటే రైచు 30 కేజెస్ దాకా ఉంటుంది. కానీ పికాచు 6 to 10 కేజెస్ ఉంటుంది. ఒకవేళ యాష్ షోల్డర్ మీద రైచు కూర్చున్నా అది చూడడానికి అంతగా బాగోదు. సో అందుకే యాష్ రైచుని పోకేబాల్లోకి తీసుకుంటాడు. రైచు యాష్తో బయట ఉండదు. సో నెక్స్ట్ చేంజ్ వచ్చేసి టీమ్ రాకెట్ యాష్ ని వెంబడించే వాళ్ళు కాదు. సో నేను దీని గురించి ముందే వాట్ ఇఫ్ యాష్ వోక్ అప్ ఆన్ టైమ్ అనే వీడియోలో చెప్పాను. మీరు ఆ వీడియో చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. ఈ వీడియో మొత్తం చూశాక ఆ వీడియో కూడా ఒకసారి చూడండి. సో టాపిక్ లోకి వద్దాం. సో టీమ్ రాకెట్ యాష్ ని వెంబడించడానికి కారణం పికాచు. సో పికాచు ఎవాల్వ్ అయితే వాళ్ళు రైచు కోసం యాష్ ని వెంబడించేవారు కాదు. ఎందుకంటే యాష్ రైచుని తన పోకేబాల్లో ఉంచుతాడు. సో టీమ్ రాకెట్ వేరే మార్గం చూసుకుంటారు. అంటే వేరే ట్రైనర్ పోకేమాన్ ని దొంగలించడానికి చూస్తారు, లేదా వేరే పనులు చూసుకుంటారు. ఇది యాష్ కి డిస్అడ్వాంటేజ్ అవుతుంది. ఎందుకంటే యాష్ టీమ్ రాకెట్ ని ఎదిరిస్తూ కొన్ని స్ట్రాటజీస్ ఇంకా చాలా విషయాలు నేర్చుకున్నాడు. పికాచు యాష్ తో పాటు అడ్వెంచర్ చేస్తుంది. అండ్ పికాచు యాష్ తోనే కాదు, యాష్ దగ్గర ఉన్న పోకేమాన్స్ తో కూడా చాలా స్నేహం పెంచుకుంది. అండ్ యాష్ పోకేమాన్స్ కూడా పికాచుతో స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్ ని పెంచుకున్నాయి. ఒకవేళ పికాచు రైచులా ఎవాల్వ్ అయితే అదంతా చేంజ్ అవ్వచ్చు. ఎందుకంటే రైచు డిఫరెంట్ గా ఉంటుంది. ఇంకా ఆ పోకేమాన్స్ ఇలా అనుకుంటాయి, నెక్స్ట్ మనం కూడా డిఫరెంట్ గా చేంజ్ అవుతామా అని మిగతా పోకేమాన్స్ దిగులు పడతాయి. యాష్ తన పికాచుని ఒక స్నేహితుడేలా చూస్తాడు. బ్యాటిల్ చేసే టైం వచ్చినప్పుడు ఏ అటాక్స్ చేయాలో యాష్ కి అంతా తెలుస్తుంది. ఎందుకంటే పికాచుని యాష్ ఎప్పుడు విడిచిపెట్టడు. ఒకవేళ పికాచు రైచులా ఎవాల్వ్ అయితే రైచు న్యూ మూవ్స్ నేర్చుకుంటుంది. అప్పుడు పాత మూవ్స్ ని రైచు మర్చిపోవాలి. సో ఇక్కడ యాష్ కి డిస్అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే యాష్ బ్యాటిల్స్ లో ఉపయోగించే స్ట్రాటజీస్ కోల్పోతాడు. రైచు కొత్త మూవ్స్ నేర్చుకోవడం అడ్వాంటేజే కాదనను, కానీ యాష్ కి అది డిస్అడ్వాంటేజ్. ఇక నెక్స్ట్ యానిమేలో ఏం చేంజ్ జరుగుతుందో చూద్దాం. పోకేమాన్ స్టార్ట్ అయినప్పటి నుండి ఎవల్యూషన్ అనే కాన్సెప్ట్ ఉంది. కానీ రీసెంట్ జనరేషన్స్ లో పోకేమాన్ వాళ్ళు కొన్ని న్యూ కాన్సెప్ట్లని ఇంట్రడ్యూస్ చేశారు. అవే మెగా ఎవల్యూషన్స్, ఇంకా గిగాంటిమాక్స్ ఫార్మ్స్. ఇక్కడ యాష్ పికాచు ఎవాల్వ్ కాలేదు, తనకి గిగాంటిమాక్స్ ఫామ్ వచ్చింది.
అండ్ ఈ ఫామ్ పవర్ఫుల్ ఫామ్ అనే చెప్పొచ్చు. సో పికాచు రైచులా ఎవాల్వ్ అయితే యాష్ ఒక గిగాంటిమాక్స్ పోకేమాన్ని కోల్పోయేవాడు. ఎందుకంటే రైచుకి గిగాంటిమాక్స్ ఫామ్ లేదు. సో యాష్ ఒక మంచి ఫామ్ని కోల్పోతాడు. ఇంకా పికాచు కూడా రైచులా ఎవాల్వ్ అయినందుకు కొంచెం బాధపడుతుంది. పోకేమాన్ అని చెప్తే చాలామందికి పికాచు గుర్తొస్తుంది. ఎందుకంటే పికాచు పోకేమాన్ యానిమేలో ప్రతి ఎపిసోడ్లో యాష్ షోల్డర్ మీద కనిపిస్తుంది. అయితే పికాచు ఎవాల్వ్ అయ్యాక తన సైజ్ కారణంగా అది పోకేబాల్లో ఉంటుంది అని ఇంతకు ముందే మాట్లాడుకున్నాం. సో ఇక్కడ ఒక పాసిబిలిటీ ఉంది. ఏంటంటే యాష్ తన పార్ట్నర్గా ఇంకొక పోకేమాన్ని చూజ్ చేసుకోవచ్చు, లైక్ రోలెట్ లేదా వేరే పోకేమాన్. కానీ పికాచుని ఏ పోకేమాన్ రీప్లేస్ చేయలేదు. అండ్ నెక్స్ట్ చేంజ్ ఏంటో చూద్దాం. ఎవల్యూషన్. పోకేమాన్ గేమ్స్ ఎవల్యూషన్ని ఒక రివార్డ్లా చూపిస్తాయి. కానీ యానిమే సిరీస్లో దీన్ని ఎమోషనల్గా చూస్తారు. ఎందుకంటే యానిమేలో పోకేమాన్ ఎవాల్వ్ అవ్వటం అంటే ఒక పోకేమాన్ పవర్ఫుల్గా మారడంలా ఉండదు. ఒక ప్రీఎవాల్వ్ ఫామ్ని కోల్పోయాం అని వాళ్ళు ఫీల్ అవుతారు. యాష్ పికాచుని ఎవాల్వ్ చేశాక ఒక పెద్ద తప్పు చేశానని అనుకోవచ్చు. ఇంకా పికాచుని రైచులా ఎవాల్వ్ చేసిన చేదు జ్ఞాపకం వల్ల యాష్ తన దగ్గర ఉన్న వేరే పోకేమాన్స్ని ఎవాల్వ్ చెయ్యడు. ఇది యాష్కి డిసడ్వాంటేజే. కానీ యాష్ ఎవల్యూషన్ విషయంలో గిల్టీగా ఫీల్ అవుతాడు. దానితో యాష్ తన దగ్గర ఉన్న కొన్ని పోకేమాన్స్ని ఎవాల్వ్ చేయకూడదని డిసైడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. యాష్ ఫేవరెట్ పోకేమాన్ పికాచు. ఒకవేళ యాష్ పికాచుని ఎవాల్వ్ చేశాక మళ్ళీ ఒక పికాచుని పట్టుకోవచ్చు. ఇంకా పికాచుని తన పార్ట్నర్లా చేసుకోవచ్చు. తన టీంలో ఒక పికాచు ఉంటుంది. కానీ ఎవాల్వ్ అయిన రైచు యాష్ ఇంకా తన కొత్త పికాచుని చూసి ఎలా రెస్పాండ్ అవుతుందో చెప్పలేము. ఆ విషయంలో రైచుకి బాధగానే ఉంటుంది. సో నేను నెక్స్ట్ చెప్పే విషయం యాష్కి చాలా డిసడ్వాంటేజ్. అదేంటో చూద్దాం. సో ప్రతి రీజియన్లో రేరెస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పోకేమాన్స్ లెజెండరీ ఇంకా మిథికల్ పోకేమాన్. ఈ పోకేమాన్స్ చాలా పవర్ఫుల్. ఈ పోకేమాన్స్ని నార్మల్ పోకేమాన్స్ ఓడించడం చాలా కష్టం. కానీ యాష్ పికాచు 4 లెజెండరీస్ని ఓడించింది. రెజైస్, లాటియోస్, సిల్వాలీ ఇంకా టాపు కోకో. ఈ పోకేమాన్స్ యాష్ పికాచు కన్నా స్ట్రాంగ్. కానీ యాష్ తన స్ట్రాటజీస్ ఇంకా తన పార్ట్నర్ పికాచు వల్ల ఈ పోకేమాన్స్ని ఓడించగలిగాడు. సో పికాచు రైచులా ఎవాల్వ్ అయితే రైచు ఈ లెజెండరీస్ని ఓడించలేకపోవచ్చు. అయితే నెక్స్ట్ జరిగే చేంజ్ ఏంటో చూద్దాం. పోకేమాన్లో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్లో ఒకటి రీజనల్ ఫామ్. కొన్ని జనరేషన్స్లో ఓల్డ్ పోకేమాన్స్కి కొత్త డిజైన్స్ వచ్చేలా చేశారు. ఆ పోకేమాన్స్ డిఫరెంట్ రీజన్స్లో ఉంటాయి. ఇంకా వాటికి యూనిక్ ఫామ్ ఉంటుంది. అయితే అలోలన్ రైచు ఎలక్ట్రిక్ ఇంకా సైకిక్ టైప్ పోకేమాన్. తనకి డిఫరెంట్ ఎవల్యూషన్ ఉంది. ఆ ఎవల్యూషన్ అలోలాలో జరిగితే పికాచు ఎవల్యూషన్కి కొత్త ఫామ్ వస్తుంది. సో పికాచు రైచులా ఎవాల్వ్ అయ్యి ఉంటే యాష్ జెడ్ మూవ్స్ని కోల్పోయేవాడు. ఇంకా 10 మిలియన్ వోల్ట్ థండర్ బోల్ట్ని కోల్పోయేవాడు. అంతేకాదు ఒక మంచి పార్ట్నర్ని యాష్ కోల్పోయేవాడు. సో గైస్, యాష్ పికాచుని ఎవాల్వ్ చేస్తే బాగుంటుందా, పికాచు ఎవాల్వ్ కాకుండా ఉంటే బాగుంటుందా, మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి. అండ్ ఛానల్ని డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గైస్, మీట్ యూ నెక్స్ట్ వీడియో. అంతవరకు మీ పోకే రేంజర్ సైనింగ్ ఆఫ్.